హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై తనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి. మన జీవితంలో ఆరోగ్యం అనేది ఒక మెయిన్ 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 పార్ట్ కదా. అది లేకపోతే ఏమీ చేయలేము. అలాగే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మన ఆరోగ్యం బట్టే ఉంటాయండి. మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నావా, నెగిటివ్గా ఆలోచిస్తున్నావా, మంచా చెడా అనేది 100% ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి ఆలోచనలు అనేవి. సో అలా ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూనే నేను ఈరోజు అంటే హెల్త్ విషయం మీద, అంటే హెల్త్ కాన్షియస్ మీదే నేను సండే, ఎవ్రీ సండే కూడా నేను బీచ్కి వెళ్తాను, ఆర్కే బీచ్. సో వెళ్తాను కదా, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, సముద్రం అంటే చాలా చాలా ఇష్టం. అంటే నాకు బీచ్ అంటే ఎంత పిచ్చి ఉందని ఈరోజు క్లారిటీ వచ్చేసింది. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను మర్చిపోయాను. బీచ్కి వెళ్ళి అక్కడ అలా ఉండిపోయి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను మర్చిపోయాను. అది చాలా ఫన్నీగా అయ్యింది, బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా అయ్యింది. సో అదంతా కూడా ఒక బ్లాగ్లా తీసేసాను. అండ్ ఇక్కడ నేను ఒక ఫుడ్ తింటున్నాను, ఒక హెల్దీ ఫుడ్ అనమాట. ఇది అందరికీ తెలిసిన చిట్కానే, కానీ అందరూ మర్చిపోతూ ఉంటారు రెగ్యులర్గా. బట్ ఇది గుర్తుపెట్టుకొని కానీ ఈ చిట్కా పాటిస్తే హెల్త్కి ఎంత మంచిదంటే, చాలా అమ్మో చాలా మంచి విషయం గుర్తు చేసావు ధనశ్రీ అని అనుకుంటారు మైండ్లోనే అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అదేంటి అనేది చాలా చూపించేస్తున్నాను. ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టానండి. ఒక స్పూన్ పెసరపప్పు నానబెడితే ఎంత వచ్చింది. ఇందులో ఒక స్పూన్ వరకు, అర స్పూన్ వరకు కూడా ఈ బెల్లం పొడి కలుపుకొని తినేస్తున్నాను. ఇదేంటి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాక్స్లో ఉపయోగపడుతుంది. బాగా ఆకలి వేసినప్పుడు ఇంత కొంచెం, ఒక్క కొంచెం తిన్నా సరే కడుపు ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. అలాగే బాడీకి చలవ చేస్తుంది, విపరీతమైన చలవ. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఇది మనం తింటే నడుంకి బలం, అంటే బెల్లం ఐరన్ కదా, సో నడుంకి బలం, అలాగే బాడీ మొత్తం చలవ చేసి ఈ పీరియడ్స్ వల్ల వచ్చే బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పిల్లలకి ఇంట్లో ఎవరు ఏది లేనప్పుడు, పిల్లలు స్నాక్స్ ఏం లేనప్పుడు చక్కగా ఇలా నానబెట్టిన పెసరపప్పులో స్వీట్ తినే వాళ్ళైతే ఇలా బెల్లం కలుపుకొని తినొచ్చు. లేదు హాట్గా తినాలి అంటే ఇందులో కొద్దిగా ఈ పచ్చి ఈ నానబెట్టిన పెసరపప్పులోనే కొద్దిగా ఉల్లిపాయలు, క్యారెట్ తురుము వేసేసి, నిమ్మకాయ వేసేసి, పెప్పర్ వేసేసి అలా తిన్నా కూడా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇది అందరికీ తెలిసిందే, మనం నైవేద్యాల్లో కూడా ఇది పెడతాం, వడపప్పు బెల్లం అనేది. బట్ ఇది ఈ సమ్మర్లో పాటిస్తే ఇంకా 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 మంచిదన్నమాట హెల్త్కి. అందరికీ తెలిసిందే బట్ మర్చిపోతూ ఉంటాము రెగ్యులర్గా. సో అందుకనే నేను గుర్తు చేస్తున్నానండి. అండ్ నేనైతే ఇక్కడ బాగా ఆకలి వేస్తుంది, ఇంట్లో మొత్తం కిచెన్ అంతా వెతికేశాను, సామాన్లు స్నాక్స్ అన్నీ నిండుకున్నాయి కదా. ఇంకా నువ్వులు ఉండలు, కొబ్బరి ఉండలు కూడా చేసుకోలేదు. సో అవి చేసుకోవాలి. సో అవి లేవు కాబట్టి ఇలా, ఇది ఎందుకు డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ టైమే తినేస్తాను. ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించింది. వెంటనే ఆ పెసరపప్పుది ఏముందండి, ఒక 10 నిమిషాల్లో నానిపోద్ది, 15 నిమిషాల్లో నానిపోద్ది చక్కగా. తర్వాత వెంటనే ఇలాగ తినేస్తున్నాను అనమాట. మీ అందరితో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. అండ్ అలాగే చెప్పాను కదా ఎవ్రీ సండే కూడా మేము బీచ్కి వస్తామనేసి ఇలా వాకింగ్కి వచ్చామండి. ఇది మార్నింగ్ 5:30 అంటే మార్నింగ్ 4:00 నిద్ర లేగుస్తాను. ఆ రోజు కొంచెం లేట్ అయింది, సో అందుకనే 5:30 బయలుదేరాము. బయలుదేరిన తర్వాత 6 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. సో అక్కడి నుంచి అలా ఇంకా ఇక్కడ ఏంటి అంటే వైజాగ్ బీచ్ రోడ్లో ఏంటంటే 7 కూడా ఏ బళ్ళు తిరగనివ్వరు అనమాట. ఇలా బార్గేట్స్ కట్టేస్తూ ఉంటారు. ఇంకా సైకిల్స్ తప్పించి ఇంకా ఏవి తిరగడానికి వీల్లేదు, అందరూ వాకింగ్ చేస్తారు రోడ్డు మీదే, మెయిన్ రోడ్డు మీదే వాకింగ్ చేసేస్తారనమాట. సో అప్పుడే సూర్యుడు ఇలా పొడుస్తున్నాడు అనమాట. ఇంకా చాలా 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 బాగుంటుంది వ్యూ. అండ్ నా మొహం చాలా డల్గా ఉందండి, ఎందుకు అంటే జస్ట్ కళ్ళు ఇలా వాష్ చేసుకొని వచ్చేసాను. 10 రోజుల నుంచి ఎండలో తిరుగుతున్నాను, బాగా ట్యాన్ అయిపోయాను, బాగా నల్లగా కూడా అయిపోయాను. సో ఇగ్నోర్ చేసేసాయండి ఫేస్ని. ఇంకా ఇసుకలో నడిస్తే చాలా మంచిదండి హెల్త్కి. అంటే కాళ్ళ దగ్గరే కదా మన బాడీకి సంబంధించిన అన్ని నర్వస్, నరాలు అన్నీ కూడా మన పాదాల దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఆ గడ్డిలో కానీ, ఇసుకలో కానీ, లేదా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్యలో కానీ నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఆలోచనలకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి అని మాట్లాడుకోవాల్సి వస్తే జనరల్గా అందరిలో జరిగేదే, మనకి హెల్త్ బాగున్నప్పుడు మనం ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, బలంగా ఉంటాం కదా,
హై రేంజ్లో ఉంటాయి. ఆ టైంలో మనం పర్ఫెక్ట్గా ప్రతి పనిని ఇంట్లో ఆర్గనైజ్డ్గా చేస్తాము. మనం చేయాల్సిన స్కెడ్యూల్ కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసుకుని దాన్ని అలాగే అమలు పరుస్తాం. ప్లానింగ్ ఎవరైనా చేసుకుంటారు, బట్ దాన్ని అమలు పరచడం అనే ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అదే హెల్త్ కానీ బాగోకపోతే మనకు ఆలోచనలు తట్టవు, దాన్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఏదోలా ప్లానింగ్ చేసుకున్నా సరే దాన్ని క్లియర్గా చేయలేము. దానివల్ల ఏంటి అంటే మన ఇంట్లో నెగిటివిటీ వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్లో చిరాకు కోపం, మనమైన అవతల వ్యక్తుల మీద అరుస్తాము, అవతల వాళ్ళైనా మన మీద అరుస్తారు. లైక్ ఎలా అంటే ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవని, పెళ్ళిళ్ళు అవనివ్వండి, లేదా ఇంకేదైనా అవనివ్వండి, అవన్నీ కూడా మన ఇంట్లో రోజు చేసుకునే రెగ్యులర్ రొటీన్ వర్క్ అవనివ్వండి, లేదా మన జాబ్ వర్క్ అవనివ్వండి, స్టడీస్ గురించి అవనివ్వండి, ఏదైనా సరే మన హెల్త్ బాగుం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆలోచనలు పర్ఫెక్ట్గా వస్తాయి. దాన్ని మనం అమలు పరిస్తే మనకంతా పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమైనా కూడా మనం కొద్దిగా ఎక్కడో మనకి అది తట్టదు. ఓకే, మన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, హెల్త్ కండిషన్ బాగోపోవడం వల్ల మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని మనం, అందువల్ల ఈ డిస్టర్బెన్స్ వస్తుందని మనకి ఆ థాట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనం హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. అండ్ ఇక్కడ నాకు ఈ సముద్రం దగ్గర చాలాసేపు అలా కాసేపు అలా కూర్చొని ఆ సౌండ్స్ అవి వింటూ, అంటే అలా అలా సౌండ్స్ వస్తాయి కదా, సో ఆ సౌండ్స్ అన్నీ వింటూ అలా చాలాసేపు టైం స్పెండ్ చేసి నా రోజుకి లీటర్ వాటర్ తాగుతానంటాను కదా, వాటర్ అక్కడికే పట్టుకొని వెళ్ళిపోయానండి. పట్టుకెళ్ళిపోయి చాలా టైం స్పెండ్ చేశాను. ఈ ఇంతకీ ఏం చేశాను తెలుసా, ఇక్కడికి వెళ్ళి అక్కడ నాకు 8:00కి నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది మార్నింగ్, ఆ రోజు సండే మార్నింగ్ నాకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉన్నది, అది దాని సంగతి మర్చిపోయాను. మార్నింగ్ 6:00కి వెళ్ళిపోయాను కదా, ఇంకా నేను 8:30కి అలా ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా 8:30కి ఇంటికి వచ్చేసరికి అప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేసి. ఇంతకీ ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఏం లేదండి, మా అపార్ట్మెంట్లోని 5th ఫ్లోర్లోని వాళ్ళకి గోధుమరాయి అంటారు, అంటే పెళ్ళికి ముందు గోధుమరాయి పసుపు దంచడం అంటారు అనమాట. ఆ పసుపు దంచిన తర్వాత రోకలు ఉంటాయి కదా, రోకలు బళ్ళు ఉంటాయి కదా, అందులో పసుపు దంచిన తర్వాత పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తారు. సో వెళ్ళాము, అది వెళ్ళాలన్నమాట, అది మర్చిపోయాను. అంతలాగా అక్కడ ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట నేను, అంటే బీచ్కి వెళ్తే తెల్లవారుజామున వెళ్తే ఆటోమేటిక్గా ఆ వైబ్స్ వచ్చేస్తాయి, పాజిటివ్ వైబ్స్ వచ్చి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అక్కడ చాలా చాలా టైం స్పెండ్ చేసేస్తాము. ఇంక ఇంటికి వచ్చి గబా 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 రెడీ అయ్యేసరికి అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది పెళ్లి కూతురికి. ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏదో హోమం ఉంది, హోమం కాదు ఏదో సంథింగ్ ఏదో పూజ ఉన్నదా, పూజ కోసమని ఉండ్రాళ్ళు అవి చుడుతున్నారండి. ఇంకా నేను వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయిపోయింది. ఆంటీ అన్నారు, అమ్మ నువ్వు వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతావు కదా, మరి ఉదయాన్నే వచ్చేస్తావు అనుకున్నాను రమ్మని. ఇంకోటి ఏంటంటే ముందు రోజు 2 సార్లు వచ్చి చెప్పారు వాళ్ళు, అయినా కూడా నాకు అది థాట్లో లేదనమాట. సో ఇంకా గబగబా గబగబా వెళ్ళేసి ఇంకా అయ్యో మా ఆంటీ మంచి వీడియో మిస్ అయిపోయిందంటే నువ్వు వస్తావని ముందు నుంచి ఎదురు చూస్తున్నానమ్మా అనేసి అని అన్నారు. సో ఇంకా అక్కడ వెళ్ళేసి మేము కొద్దిగా మా ఫ్లోర్లో ఉన్న రజిత నేను ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి అలా చిన్న అది ఉంటుంది కదా పసుపు వేసి ఫస్ట్ దంచారండి ఆ రోకలి పళ్ళ లోపల, దంచి ఆ పసుపుని కొద్దిగా పెళ్లి కూతురికి అద్దుతాము. ఆ తర్వాత వాళ్ళు కూడా తాంబూలం గంధం బొట్టు పెడతారు కదా, అవన్నీ అవుతాయి అన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట పసుపు దంచే ప్రోగ్రాము. చక్కగా కిందన పెద్ద మ్యాట్ వేసేసారు, వేసేసి ఇలాగా చిన్న రోకలి అలాగే తిప్పుడు ఉంటుంది కదా దాన్ని ఏమంటారు తిరగలి, తిరగలి ఇవన్నీ వేసి తిరగల్లో పెసరపప్పు వేసి దంచుతారండి, శనగపప్పు పెసరపప్పు. ఇలా ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇలాగ గంధం బొట్టు పెట్టి ఇన్వైట్ చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 5th ఫ్లోర్లో ప్రమీల గారు వచ్చి వస్తానన్నారు. సో అక్కడ చాలా టైం స్పెండ్ చేశాము. ఇంకా అమ్మాయి అయితే చాలా బాగా రెడీ అయిందండి, చక్కగా కుందన బొమ్మలా ఉంది, ఎంత బాగుందో, చక్కగా మంచి స్టైలిష్గా. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ట్రెండింగ్ మారింది కదా, పెళ్లి కూతుర్లు తయారయ్యే విధానం మారింది కదా, సో అలాగా అయితే ప్రమీల గారు వెళ్తున్నప్పుడు వచ్చేసి ఫోటోకి పక్కన ఎవరైనా ఇంకొకరు ఉండాలంటే మళ్ళీ నేను 2nd టైం వెళ్ళేసి ఫోటో అది తీసుకున్నాను. నేను కొద్ది హడావుడిగా రెడీ అయినప్పటికప్పుడు వెంట వెంటనే తలకు స్నానం చేశాను, శారీ కూడా సరిగ్గా కట్టుకోలేదు ఏమో, ఎలా ఉందో ఏమో. సో సింపుల్గానే రెడీ అయిపోయాను, పెద్ద హెవీగా ఏమీ రెడీ అవ్వలేదు, అంటే గబగబా గబగబా. ఇంకా ఆప్షన్ లేదనమాట ఇంక శారీ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా. ఇంకా ఆ రోజే పైన కిందన సెల్లార్లోని బ్రేక్ఫాస్ట్ పెట్టారు, ఇడ్లీ వడ 2 చట్నీలు సాంబారు. సో ఫుల్ కడుపు నిండా తినేసాం, ఇంటికి కూడా పంపించేశారు మాకు.
సో అదండి ఇవాళ వీడియో. ఇంకా రోజంతా కూడా మేము వంటలై వండేసుకున్నాం, అవన్నీ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా గాబరా గాబరాగా గడిచిపోయింది. ఇంకో కాకపోతే ఒకటి బ్రేక్ఫాస్ట్ తినే బ్రేక్ఫాస్ట్ చేసే పని లేదు, నాకు పని రాలేదు. ఎందుకంటే నేను వెళ్ళి కిందకి వెళ్ళి మా నైబర్స్తోనే నేను ఫుడ్ తినేసాను, బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఇంకా పిల్లలకి మా వారికి వాళ్ళు పంపించేసారు పైకి. సో ఇంక నాకు బ్రేక్ఫాస్ట్ చేసే పని తప్పింది. ఇంకా వంట అది కొద్దిగా చేసేసుకొని ఆ రోజంతా అలా ఉన్నాను. మొత్తానికి ఏంటి అంటే ఆరోగ్యం అనేది అందరూ జాగ్రత్తగా కాపాడుకుంటే మన లైఫ్ స్టైల్ కూడా చాలా నీట్గా అందంగా ఉంటుందండి. సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.